ఈరోజు కంటక వాక్యం. యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాట్లాడెను. సంఖ్యాకాండము 7వ అధ్యాయం 90వ వచనం. ప్రియులారా, దేవుని సేవకుడైన మోషే దేవునితో ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడేవాడు. మన పితృలలో దేవుడు మోషేతో మాట్లాడిన రీతిగా ఇంకెవరితోనూ మాట్లాడలేదు. 40 సంవత్సరాలు దేవుడు మోషేతో ఉండి అతనిని నడిపించాడు. ప్రియులారా, దేవుడు ఎవరితో మాట్లాడటకు ఇష్టపడతాడంటే ఆయన మాటకు లోబడే వారితోనే మాట్లాడతాడని మనం గమనించాలి. దేవుని మాటకు లోబడి దేవుని పనిని శ్రద్ధగా చేసేవారితో దేవుడు మాట్లాడటకు ఇష్టపడతాడు. ఉదాహరణకు, మన పితృడైన అబ్రహామును, మోషేను, దావీదును, యోనాను తీసుకొనవచ్చును. యోన మొదట దేవునికి విధేయుడు కానప్పటికీ దేవుడు యోనా యొక్క ఉద్దేశములు తెలిసినవాడు గనక యోనాను విడిచిపెట్టక అతనితో మరలా మాట్లాడి అతనిని వాడుకున్నాడు. ప్రిలారా, దేవుడు మాట్లాడేవారమై మనం ఉండాలి. ఆయన పని విషయంలో శ్రద్ధ గలవారమై మనం ఉండాలి. కళల ద్వారా, దర్శనాల ద్వారా కాదు గాని దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడిన అనుభవంలోనికి మనం రావాలి. అటువంటి ప్రవర్తన మనలో ఉన్నట్లయితే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. అందుకే దేవుని మిక్కిలిగా ప్రేమిస్తూ దేవునికి నమ్మకమైన వారమై జీవిద్దాం. ఈ వాక్యము దేవుని స్వరం వినే అనుభవంలోకి మనం రావాలని మనకు గుర్తు చేస్తుంది. కనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మోషే వలె దేవునికి నమ్మకమైన వారమై జీవిద్దాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.